శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఇంటా బయట మీదే పైజీగా ఉంటుంది. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. ప్రముఖులతో క్రియాశీలకమైన చర్చలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఎదురైనటువంటి చికాకులు తొలగిపోతాయి. కార్యాలయంలో మీ శ్రమకు తగిన ఫలితం తగ్గుతుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. నిత్యం ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. ప్రభుత్వ సంబంధమైన పనులు సానుకూల పడతాయి. ఈ వారం గతంలో కాదని తిరస్కరించిన వ్యవహారాలను పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సంగీత సాహిత్యాలు అధికంగా ఆకర్షిస్తాయి. స్తబ్దతలో ఉన్న కార్యక్రమాల్లో చలనం తీసుకురావడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రంగా ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథ స్థితి కొనసాగుతుంది. కారణాలు ఏవైనప్పటికీ అన్యమనస్కంగా ఉంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. ప్రముఖులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరులను మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు మీరు ఆశించిన స్థాయిలో ఉండవు. ప్రయాణాలు అలసటకు గురి చేస్తాయి. లక్ష్య సాధన కోసం అవిశ్రాంతిగా శ్రమిస్తారు. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారంలో ఏర్పడుతున్న గ్రహగతుల చలనం కారణంగా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శివాలయంలో రుద్రాభిషేకం చేయటం చాలా ముఖ్యం. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానమాచరించడం చెప్పదగిన సూచన. కీలకమైన వ్యవహారాలను ముఖ్యమైన నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. ఆర్థిక విషయాలు మెలకువ అవసరం. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. రాజకీయ రంగంలోని వారు జాగ్రత్తగా మెలగవలసిన కాలం. ప్రత్యర్థుల ప్రణాళికలు గమనిస్తూ కాలం కోసం వేచి ఉంటారు. ఆహార ఆరోగ్య నియమాలను ఎంతగా పాటిస్తే అంతగా లాభపడతారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా దృష్టి పెడతారు. దొంగ స్వామిజీ వల్ల నష్టపోతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వ్యక్తిగత పురోభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉందని భావిస్తారు. ఆర్థిక స్థితిగతులు అంత మాత్రంగా ఉంటాయి. ఉపయుక్తం లేని బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. సలహాలు సూచనలు ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు. విధానపరమైన ముఖ్య విషయాల్లో మీ అభిప్రాయాల్లో రాజీదూరం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు తమ అనుభవాన్ని రంగరించి మెలకుతో మెలగలిగితే నష్టాలను బయటపడగలుగుతారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవకాశాలు ప్రయత్నం మీద లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందడానికి వేచి ఉండవలసి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. నూతన వస్తువస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఓ వర్గానికి చేరువవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. తులారాశి వారికి ఈ వారం వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వ్యక్తిగత పురోభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉందని భావిస్తారు. ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉపయుక్తం లేని బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. సలహాలు సూచనలు ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు. విధానపరమైన ముఖ్య విషయాల్లో మీ అభిప్రాయాల్లో రాజీధోరణి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు తమ అనుభవాన్ని రంగరించి మెలకుతో మెలగలిగితే నష్టాల నుంచి బయటపడగలుగుతారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. నిత్యం అష్టమూలిక తైలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ దీపం వెలిగించండి. తదుపరి వృశ్చిక రాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవకాశాలు ప్రయత్నం మీద లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుని సంతోషంగా కాలం గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు, పెట్టుబడులకు తగిన లాభాలు పొందడానికి వేచి ఉండవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ వస్తాయి, నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఓ వర్గానికి చేరువవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అంతగా కలిసి రావు. తదుపరి ధనస్సు రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరులు మిత్రుల నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పెంచుకుంటారు. అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు. సంతాన విద్యా విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయం సమకూర్చే విషయాల్లో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిత్యం అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వస్తువులు కలిపి దీపారాధన చేయండి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఏ విషయంలోనూ తొందరపాటు తగదు. తదుపరి మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. బంధువుల ఆగమనం సంతోషానికి కారణమవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంఘసేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. సోదరులను కలిసి సహాయ సహకారాలు కోరతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహన సౌఖ్యం పొందుతారు. పనుల విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో ఎంత జోక్యం చేసుకోకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. దొంగ స్వామీజీ నన్ను పొరపాటు కూడా నమ్మవద్దు. వాడు చెప్పే మాటలు విని మోసపోవద్దు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి మీ ప్రాధాన్యత ఆకస్మికంగా గుర్తుకు వస్తుంది. ప్రతిరోజు కూడాను నాగసింధురాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతనమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ ఒత్తిడుల నుండి కొంతమేర బయటపడతారు. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయం ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయడం చెప్పదగిన సూచన. గృహ నిర్మాణ ఆలోచన సాగిస్తారు. ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవిని పూజించండి. కీలకమైన విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. శత్రువర్గం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టగలుగుతారు. ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో లక్ష్మీతామర వత్తుతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తారు. ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వ్రాతపూర్వక ఒప్పందాలు కలిసి వస్తాయి. చిరు పరిచయం కలిగిన వారితోటి సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారికి సన్మానాలు సత్కారాలు చేస్తారు. అందువల్ల మంచి పేరును కూడా పొందుతారు. రాజకీయాలపైన దృష్టిని సాధిస్తారు. మీడియా వలన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు లాభించే ఒకనొక లేక చేరవలసిన చోటుకి వారాంతంలో చేరుతుంది. ప్రతిరోజు చిత్తగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.